హాయ్ మణికుమార్ తలారి, హాయ్ పెదిరెడ్డి, హాయ్ ఫణీంద్ర, హాయ్ భాస్కర్ గారు, హాయ్ మోహన్ రాజేష్, హాయ్ గణేష్, సతీష్ నల్లా. ఎప్పుడు అభిమానులు పార్టీతో పాటే ఉంటాం. నాగేష్ రాయల్, హాయ్ బ్రదర్, బాగున్నారా? హాయ్ ప్రకాష్, హాయ్ కరీం బాషా, హాయ్ శ్రీనివాస్ గారు, హాయ్ మురళీ బేతు, హాయ్ శ్రీనివాస్. యా ధనంజయ తోట గారు వచ్చాను, మొన్న కూడా వచ్చాను లైవ్లోకి. హా విజయ్, హాయ్ హాయ్ రవీంద్ర గారు, బాగున్నారా? హాయ్ పవన్ కలిగీతి, జై జనసేన. యా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీని క్లుప్తంగా మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్ కింద మనం ఆయన లైవ్ చూస్తున్నప్పుడు కూడా ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, ప్రజారాజ్యం కూడా ఇలాంటి అభిమానుల వల్లే పాడైపోయింది, దౌర్భాగ్యుల అభిమానులు చిరంజీవిని పాడు చేశారు, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడి జనసేన కోసం పనిచేయబోతున్నటువంటి కార్యకర్తలని కొన్ని రకాలైనటువంటి మీమాంసలకు గురి చేస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే, వాస్తవానికి అభిమానుల వల్ల ఏ పార్టీ పాడైపోదు. అభిమానుల యొక్క రెస్పాన్స్, రియాక్షన్ ఒక్కొక్కసారి కొంత తీవ్ర రూపం దాలుస్తూ ఉంటుంది. దానివల్ల పార్టీకి జరిగేటువంటి డ్యామేజో, పార్టీకి ఏదో జరిగిపోద్ది అనేటువంటి ఆలోచన రెండు తప్పు. ఒకటి పరుశు పదజాలం మనం వాడేటువంటి ప్రయత్నం కానీ, కొంత బూతులు కానీ పబ్లిక్ ఫోరం అంటే మీడియా ఛానల్స్లో మాట్లాడుతున్నప్పుడు వాడినప్పుడు కొంత నెగిటివ్ వైబ్స్ వెళ్ళేటువంటి మాట వరకు వాస్తవం. అలాగని పూర్తిగా దాన్ని ఖండించడం కనుక మనం మానేస్తే, నేను ఎప్పుడు ప్రజారాజ్యం ఉదాహరణ ఎందుకు తీసుకోమంటారంటే, దానికి దగ్గరగానే మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి, బహుశా ఇప్పుడు మనం జనసేన కోసం యాక్టివ్గా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళం, ఐ మీన్ సారీ, జనసేన కోసం యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళందరం కూడా ఒకప్పుడు ప్రజారాజ్యంలో అభిమానుల కిందో కార్యకర్తల కిందో ఏదో ఒక రోల్ ప్లే చేసిన వాళ్ళమే. అట్లీస్ట్ మనం ప్రజారాజ్యం గెలవాలని కోరుకున్న వాళ్ళు కనుక, ఆ వైఫల్యాలను ఎప్పుడైతే మనం నెమరేసుకుంటూ ఉంటామో, ఆ వైఫల్యాలు కానీ ఆ కారణాలు కానీ తెలుసుకుని ముందు చూపుతూ ఎదరికెళ్తూ ఉంటామో, సో మనం అనుకున్నటువంటి గమ్యానికి మరింత దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజల్లో నమ్మకం మన మీద సడలకూడదు, రాజకీయ పార్టీ మీద ఎప్పుడు కూడా నమ్మకం సడలకూడదు. అది నేను చెప్తున్నది కాదు, చరిత్ర మీరు గమనించినా కూడా మీకు అర్థమయ్యేటువంటి అంశాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే పొద్దుకూకుల జనం దగ్గరికి ఎందుకు వెళ్తాడో ప్రయత్నిస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక మీటింగ్లు ఎందుకు పెడతా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి గారు కూడా ఏదో ఒక కార్యక్రమంలో, అంటే ఇవన్నీ ఎందుకు చేస్తుంటాం అంటే, మనం పార్టీ ఉనికి కోల్పోకుండా, పార్టీ యొక్క ఉనికి కోల్పోకుండా ఉనికిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా ప్రప్రథమైనటువంటి తమ్రూలు. మన పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడం, జనంలో నానడం, జనంలో ఈ రాజకీయ పార్టీ ఉంది, వీళ్ళ యొక్క ఆలోచన తీరు ఈ రకంగా ఉంది, వీళ్ళు ఈ రకంగా పనిచేయాలనుకుంటున్నారు, వీరి రకంగా అందరం ఎక్కితే ఈ రకమైన మనకి మంచి చేస్తారంటున్నారు, ఇలాంటి కొన్ని కనీస చర్చ అనేటువంటిది ప్రజల్లో ఎప్పుడూ కూడా ఉండాలి రాజకీయ పార్టీకి సంబంధించి. అందుకే ఈరోజు టీవీ నైన్లో రెస్పాండ్ అయినటువంటి ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాకపోతే ఒకళ్ళిద్దరు కొంత ఆవేశానికి ఉండడం, ఒకళ్ళిద్దరు కొంత పరుశు పదజాలం వాడడం, దాన్ని ఏదో క్యాష్ చేసుకున్నాం అనే రీతిలో చూడండి వీళ్ళని బెదిరిస్తున్నారు, చూడండి వీళ్ళను డాగేస్తున్నారు, వీళ్ళని థ్రెట్ చేస్తున్నారంటే ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తో, లేకపోతే చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తో సినిమాలు తీసుకొని వందల మందికి పేపర్ బాయ్ కానించి ప్రొడ్యూసర్ దాకా, డిస్ట్రిబ్యూటర్ కానించి డైరెక్టర్ దాకా, ఆ లైట్ మ్యాన్ కానించి అక్కడికి వచ్చేటువంటి లైట్ వెహికల్స్, లేకపోతే అక్కడ వచ్చేటువంటి క్యారవాన్స్ డ్రైవర్స్, ఇలా కొన్ని వందల మందికి, వేల మందికి, ఇప్పటిదాకా చిరంజీవి గారు 150 సినిమాల రూపంలో అయితేనే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అయితేనే, చరణ్ బాబు సినిమాలు అయితేనే, వరుణ్ బాబు సినిమాలు అయితేనే, అల్లు అర్జున్ గారి సినిమాలు అయితేనే, మెగా కుటుంబం ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి అన్నం తినేటువంటి పరిస్థితి. సో కత్తి మహేష్ గారు లాంటి వాళ్ళు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, మనం ఇక్కడ మెగా ఫ్యామిలీ పట్ల ఉన్మాదం తప్పది బూత్ మాట. అక్కడ ఎన్నో భావాలు వ్యక్తపరచాలని చెప్పి మీడియా డిబేట్లలోకి వచ్చినటువంటి అభిమానులు కూడా కొంత తడబాటులో ఉండడం వల్ల కత్తి మహేష్ గారు ఏదో పెద్ద ఇష్యూ కింద తీసుకున్నారు. ప్రస్తుతానికి మీడియా ఛానల్కి వెళ్ళేటువంటి పరిస్థితి నాకు లేదు కాబట్టి, ఆ అర్హత ప్రస్తుతానికి పార్టీ రీత్యా లేదు కాబట్టి కొంత వెయిట్ చేయడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా కత్తి మహేష్తో అయితే డిబేట్లో కూర్చున్నారు. ఎందుకంటే కత్తి మహేష్ లాంటి వాళ్ళు మాట్లాడినవి ఇగ్నోర్ చేయాలా, మనం పార్టీ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టాలంటే పార్టీ నిర్మాణంలో ఎన్ని అంతర్భాగమే. ఎలాగంటే కత్తి మహేష్ మాట్లాడినటువంటి మాటలు ఏవో చిన్న చిన్న సరదా మాటలు కాదు,
ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్కి ఏం స్థాయి ఉంది, గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా కూర్చుంటాడు, మెగా ఫ్యామిలీని కూడా కమెంట్ చేస్తా, మెగా ఫ్యామిలీ అయితే ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక చిన్న కుక్క ఇంటి ముందుకు వచ్చి మొరుగుతున్నప్పుడు దాన్ని మనం ఖండించలేదు అనుకో, దాన్ని మనం వారించలేదు అనుకో, 10 కుక్కలు వచ్చి మొరగడం మొదలు పెడతాయి. కుక్కే కదా అని మనం విస్మరిస్తే 10 కుక్కలు మొరుగు పెడతాయి. 10 కుక్కలు మొరుగుతున్నప్పుడు చూసే జనం కుక్కలు మొరుగుతున్నాయి అనుకోరు, ఇంట్లో ఏదైనా పెద్ద కుక్క ఉందేమో దాన్ని చూసి మొరుగుతున్నాయి అనుకుంటాం, లేదా ఇంటి యజమాని ఇంట్లో ఏమైనా కెలికడేమో అనుకుంటారు, లేదా అది తినే మాంసం ఇంట్లో ఉందేమో అనుకుంటారు. రకరకాల ఆలోచనలు దారిపోయి దానాలు అందరికి ఇచ్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకోవడంలో అంతర్భాగమే ప్రతి విమర్శని తిప్పుకొట్టడం. నా మాట నమ్మకం లేకపోతే ఇతర పార్టీలను ఒకసారి గమనించండి, మాట్లాడితే రోజా గారిని దింపి ప్రతిదానికి కౌంటర్ ఎందుకు ఇప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, మాట్లాడితే అంబటి రాంబాబు గారిని దింపి కౌంటర్ ఎందుకు ఇప్పిస్తారు, అలాగే మాట్లాడితే మనం టీడీపీలో తీసుకున్నా కూడా ఓ వరల రామయ్య గారనో లేకపోతే ఇంకా కొంతమంది ప్రముఖులను వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇతర తీసుకొస్తారు అంటే, జస్ట్ బికాస్ టైమింగ్ అయినా సరే సమయానుకూలంగా ఒక ఇష్యూని అక్కడితో సప్రెస్ చేయకపోతే కొత్త కొత్త ఆలోచనలు జనాల మధ్యలో రేకెత్తించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు దోషం చెప్తా, ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు మొట్టమొదటిసారి ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు టిక్కెట్లు అమ్ముకున్నారనేటువంటి అభియోగం చేస్తే, దాన్ని ఆ రోజు చిరంజీవి గారు లాంటి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగితే దీనివల్ల జరిగే డ్యామేజ్ ఏంటి అన్నారు. అసలు ఈ ప్రతి పార్టీ తీసుకుంటుంది పార్టీ ఫండ్, ప్రతి పార్టీ పార్టీ యొక్క కార్యాచరణ కార్యకలాపాలు నడపడానికి ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకోకుండా ఓ 1,000 కోట్లు ఉన్నవాడు వచ్చి పార్టీ పెడతాడా, ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడో వైఎస్ఆర్సీపీలు అంటే సీఎం కొడుకు కింద ఆ పారంపర్యం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పాసిబిలిటీ అయి ఉండొచ్చు. అందరి దగ్గర డబ్బులు ఉండి ఆర్థిక స్థిరత్వం ఉండి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టరు కదా, ప్రజలకు ఏదో మంచి చేద్దామని వాళ్ళకు ఉండే చరిష్మా, వాళ్ళకి జనాలు ఉండేటువంటి చెల్లుబాటు రీచా ఓ రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు మంచి చేయడానికి ముందరకెళ్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రతి విమర్శని అది ఏదో ఉత్తినే జోవియల్గా మాట్లాడిన మాట కాదు, 1-10 సార్లు ఇలాంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత మెగా అభిమానుల కింద మన పేద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ వాళ్ళ కాలరాగరేసి తిరుగుతున్నాం, ఎవరికైనా చెప్పాలి మనం ఎందుకు మెగా కుటుంబాన్ని అభిమానిస్తున్నాం అంటే, ఏమన్నా మనం పిచ్చోళ్ళమా? ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా బాగుంటుంది చూస్తాం నచ్చుతుంది, ప్రభాస్ గారి సినిమా బాగుంది బాహుబలి చూస్తాం నచ్చుతుంది, ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెగా కుటుంబం గడిచినటువంటి 30-40 సంవత్సరాల నుంచి కూడా మనం కాలరాగరేసుకునేటట్టుగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత త్రయంలో వచ్చినటువంటి చరణ్ బాబు, వరుణ్ బాబు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కూడా తమ తమ వంతు కృషి చేస్తుంటారు. వాళ్ళు డబ్బులు లేకుండా సినిమాలు ఉచితంగా చేస్తున్నారని చెప్పేటువంటి పిచ్చి ఆలోచన అయితే నాకు లేదు. డబ్బుల కోసమే చేస్తున్నా, మనం ఆనందం కోసం చూస్తున్నాంగా. ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రైడ్, మన ప్రైడ్ ఫ్యాక్టర్కి కారణమైనటువంటి ఒక కుటుంబాన్ని పూర్వ కారణభూతంగా విమర్శిస్తారు. ఒక అర్థం వాళ్ళ మానవులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రొడక్షన్ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. మాట్లాడితే అల్లు అరవింద్ గారి మీద ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కూడా ఊరికి జనం వింటారు కదా అని చెప్తా ఉంటారు. థియేటర్లన్నీ ఆయన చేతిలో పెట్టుకుని ఎన్ని రోజులు ఆపుతున్నాడు ఆయన, ఏది మీరు ఒకటి ఆధారం బయట తీసారండి? థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయనేటువంటి నిందనేసి మెగా హీరోస్ ఎన్ని సినిమాలు వస్తున్నాయి సంవత్సరంలో? సంవత్సరంలో వరుణ్ బాబు ఎన్ని వస్తున్నాయి, చరణ్ బాబు ఎన్ని వస్తున్నాయి, లేకపోతే సంవత్సరం మొత్తంలో అల్లు అర్జున్ గారు ఎన్ని వస్తున్నాయి? ఎన్ని సినిమాలు మెగా కుటుంబం నుంచి వస్తున్నాయని వైఎస్ థియేటర్లు బ్లాక్ చేస్తారని చెప్పి రోమన్ పబ్లిక్లో తీసుకెళ్తున్నారు? ఏమి కాంక్షించి కొంతమంది పెద్దలు పనిగట్టుకునే విషయాన్ని మొన్న ఏం సినిమాది అర్జున్ రెడ్డి సినిమాకి పిలిస్తే పెద్ద ఆయన మాట్లాడుతా అంటాడు, చిన్న సినిమాలు సరిగ్గా ఆడపోవడానికి గల కారణం థియేటర్లు కొంతమంది పెద్ద మనుషులు ఆపేయడం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారనేది ఆ పెద్ద మనిషికి తెలియాలి. ఇండస్ట్రీలో విలువ పోగొట్టినటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇవాళ సామాన్యులు అందరికీ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. నాకు తెలుసుకున్న 4-5 డిస్ట్రిబ్యూటర్లు అడిగితే, సార్ ఏంటి సార్ మాట్లాడితే మాట్లాడుతున్నారు అల్లు అరవింద్ గారు ఉంది అంటే, కడుపుకి అన్నం తిన్నారు గడ్డి తిన్నారు తెలియని మాటలు కళ్యాణ్, ఏదైనా చిన్న సినిమా వస్తుందంటే అల్లు అర్జున్ బాబే కంపల్సరీ సినిమా ఆపుదా ఉంటారు, చరణ్ బాబు అయితే వద్దులేండి ఈ నెలలో 2 సినిమాలు ఉన్నాయంట నెక్స్ట్ మంత్ మనం పెట్టుకుందాం అంటారంట. ఈ విశ్వ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ పెద్దలు అడిగినా చెప్తారు. మరి బయటకు వచ్చి ఇచ్చేటువంటి వివరణ ఎలాగ ఉంటుంది? ఏదో మెగా ఫ్యామిలీ కాని నుంచి ఇంకొన్ని ఫ్యామిలీలు, అలాగే అక్కినేని ఫ్యామిలీ వాడు కూడా పడేడుతూ ఉంటారు. ఎందుకు, దేనికోసం? సురేష్ బాబు గారు ఫ్యామిలీ మీద పడేస్తూ ఉంటారు. సురేష్ బాబు గారు అల్లు అరవింద్ గారు నిజంగా థియేటర్లు ఆపదలుచుకుంటే, థియేటర్లు ఆల కుటుంబం కోసం పెట్టదలుచుకుంటే నిజంగా ఇన్ని చిన్న సినిమాలు వచ్చి ఇంత సూపర్ హిట్ అవుతాయా? లాస్ట్ ఇయర్లో మనం తమిళతో కంపేర్ చేసుకున్నా, మన ఇటు పక్కన ఉన్నటువంటి కేరళతో కంపేర్ చేసుకున్నా, ఆంధ్రాలో ఎన్ని సినిమాలు, ఆంధ్ర తెలంగాణలో ఎన్ని తెలుగు సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అయినాయి, ఎన్ని సూపర్ హిట్ నోచుకున్నాయి తెలీదా? మిగతా రాష్ట్రాల్లో ఎన్ని ల్యాబులకి అంకితం అయిపోతున్నాయి తెలీదా? అంటే ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నా. అంటే అయిన దానికి కాని దానికి మెగా కుటుంబాన్ని వాళ్ళు పడుతున్నారు కదా, వాళ్ళు భరింతున్నారు కదా, వాళ్ళు తిరగేసే మాట్లాడలేదు కదా అనే సాహసం చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరినైనా కూడా ఖచ్చితంగా మన ఆధారభూతంగా ఖండించాలి. నేను బూతులు తిట్టమని చెప్పట్లా, నేను వాళ్ళతో గొడవ దిగమంటలా, వాళ్ళని చెప్పేస్తాను వార్నింగ్లు ఇమ్మంటలా. ఎందుకంటే వెన్ యూఆర్ ఆర్గ్యూయింగ్ విత్ ఎన్ ఈడియట్, పీపుల్ విల్ కన్ఫ్యూజ్ టు నో హూ ఇస్ ఎన్ ఈడియట్. అందుకు మన ఆర్గ్యుమెంట్ దిగద్దు, వాడిని సూటిగా ప్రశ్నలు అడగాల, ఆ సమాధానం చెప్పడంలో వైఫల్యం చేయడం ప్రజల ముందే జడ్జిమెంట్ పెట్టాలా. అందుకని నేను మన కార్యకర్తలు చెప్పేదల్లా,
ప్రతి పార్టీలో కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే అప్పుడే పుట్టపర్తి సాయిబాబా లాగా ఆకాశంలో దిగొచ్చిన ఏంజిల్స్ లాగా నీతి సూక్తులు చెప్తూ ఉంటారు, అంట గాడ్ లాగా. మనం వాళ్ళు చెప్పే నీతి సూక్తులు కాదు మనకు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారి మీద అకారణంగా, జనసేన మీద అకారణంగా, మెగా కుటుంబంలో ప్రజారాజ్యం యొక్క నేపథ్యాన్ని అకారణంగా రుద్దుతూ మాట్లాడుతున్నారు. కత్తి మహేష్ కూడా చాలా మంది నోటి దోల మాటలు మాట్లాడుతున్నారు. కోట్లాది రూపాయలు కట్టుబెట్టుకుని కొంత కోట్లాది మంది రోడ్డు మీద వచ్చేసారా? ఏది ప్రజారాజ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని రోడ్డు మీద వచ్చేసిన అభిమానులు లిస్ట్ ఒకసారి కత్తి మహేష్ గారు నాకు పంపండి, ఒకసారి లిస్ట్ ఒకసారి కత్తి మహేష్ గారు నాకు ఒత్తిడి పంపండి అంటున్నా. కళ్యాణ్ దిలీప్ శంకర్ @gmail.com నా మెయిల్ ఐడి ఇస్తున్నా. ప్రజారాజ్యంలో కోట్లు ఖర్చు పెట్టుకుని నష్టమైనటువంటి అభిమానుల లిస్టు ఇవాళ కత్తి మహేష్ ఇస్తాడా? కత్తి మహేష్ లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఇస్తారా? తప్పు మాటలు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు విలీనం చేయడానికి ముందు అప్పుడు ఎన్నుకోబడ్డటువంటి ప్రజారాజ్యం టికెట్ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి 18 పైచిలకు మంది ఎమ్మెల్యేలు వచ్చి చిరంజీవి గారి మీద ఏ రకమైన ఒత్తిడి చేశారో చేసినటువంటి ఎమ్మెల్యేని అడిగి చెప్పించాలా? మేము మీరు విలీనం చేస్తారా, మమ్మల్ని వెళ్ళిపోమంటారా అనేటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి నేతల్లో చూసాం. చిరంజీవి గారి గుండె చెలించిపోయి నేను బీఫామ్ ఇస్తే గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వచ్చి మీరు కలిపేస్తారని నేను కలిసిపోండి, ఏ నాయకుడైనా పార్టీ ఎట్టని అడుగుతుండండి. రేపు వద్దని జనసేనకి 10 టికెట్లు 10 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అనుకుందాం. ఉదాహరణకి ఆ 10 మంది తెల్లవారు పొద్దున్న వచ్చి పవన్ కళ్యాణ్ గారు పీకి మీద కూర్చుని, సారే బాబు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయిపోయారు, ఇలా వ్యతిరేకంగా మనం ఎవరికి పయనించగలమా, దయచేసి ఆల్తో కలిపండి అని ఒత్తిడి తీసుకొస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భయపడుతుంది కూడా ఆయాస్పేట గురించే. రాజకీయాల గురించి బయట ఉండి చాలా ఎక్కువ మాట్లాడేయచ్చు. ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో నేను ఎందుకు కమెంట్ చేయకూడదని చెప్పి కత్తి మహేష్ గారు అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆధారపూతంగా చెప్పాలి, నువ్వు ఎందుకు కమెంట్ చేయకూడదంటే అన్నం పెట్టినటువంటి చేతులు వాళ్ళ కుటుంబంలో ఉన్నాయి, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, నువ్వే యాక్టర్ను నువ్వు సంపాదించుకోవచ్చు, మరి నువ్వెందుకు కష్టపడవు, నువ్వెందుకు ఒళ్ళొంచవు, నువ్వెందుకు సినిమాల్లో ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద కూడా చెయ్యో, నువ్వెందుకు ఇండస్ట్రీని బతికించవు? నువ్వు ఇండస్ట్రీని బతికించకపోగా 100,000 మంది కష్టపడి ఒక సినిమాని ఒక విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ కానించి బయటకు వచ్చి దాకా ఒక పిఆర్ఓ చేసేటువంటి కష్టం కానించి ఇండస్ట్రీ అనేటువంటిది కలల ప్రపంచం బయటకు కనబడద్ది, లోపల ఎంత కష్టం ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా అన్నపూర్ణ స్టూడియోస్కో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే కనబడుతుంది. అందుకని విమర్శ తేలిక ఆ స్థాయికి మనం వస్తే తెలుస్తుంది. నేను ఎప్పుడు క్యారెక్టర్ నాకు ఎప్పుడు తెలిసి మన పేరు మర్చిపోయాను, సంపూర్ణేష్ బాబు గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఏదో పోలీస్ ఆఫీసర్ కానీ చేసావు, ఆ తర్వాత నీకు కంటిన్యూస్గా డేట్స్ తీసుకునే ఓపికల్లో నీకు కంటిన్యూస్గా నువ్వు సినిమాలు చేసే ఓపికల్లో నా ఇష్టం నేను ఎలాగుంటాను, మీ ఇష్టం ఎవరు కాదంట్లా, మన ఇష్టం కదా అని చెప్పి మనం గొడ్లోడు తీసుకుని రోడ్డు మీద తిరిగితే, నీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి నువ్వు బట్టలోడు తీసుకుని రోడ్డు మీద తిరిగితే జనాలు చూసి చచ్చిపోవాలా, ఏంటిది? అందుకని దయచేసి ఇప్పుడు కత్తి మహేష్ టాపిక్ కాదు, మన కార్యకర్తలు కొంత పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో డైవర్ట్ అవ్వద్దు, ఆధారభూతంగా కౌంటర్ చేయండి, ప్రజల్లోకి నిజాపు నిజాలు తీసుకెళ్ళండి. సమయానుకూలం స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 స్టిచ్చెస్. ఒకసారి బట్ట చిరిగిన తర్వాత మనం ఒక కుట్టు కొట్టకపోతే అది చిరిగి పెద్దదే పిగిలి పెద్దదైన తర్వాత 10 కుట్లు వేయాల్సి వస్తుంది, అసభ్యంగా అసహ్యంగా కనపడుతుంది. అందుకు దయచేసి కార్యకర్తలు ఆధారభూతంగా కౌంటర్ చేయండి. ఏ విషయాన్ని అయినా ఇంతకు మించి నేను కార్యకర్తలను మెన్షన్ చేసి మాట్లాడడం అంటే యాక్చువల్ నాకు ఇది లైవ్లు పెట్టడం అనేటువంటి అంశం కూడా ఇష్టం లేకపోతే ఉండవట్లేక మాట్లాడడం, ఎవరెట్లా తీసుకున్నా నేను చెప్పాలనుకున్నది నేను పరిశీలించి అబ్జర్వ్ చేసి నాకు తెలిసింది మాత్రం ఇతర మిత్రులతో షేర్ చేస్తా. జనసేన పార్టీకి కార్యకర్తలు చేసేటువంటి పనులు ఏ రోజు డ్యామేజ్ కావు, కార్యకర్తలు ఎవరు డెల పడక్కల్లా, కార్యకర్తలు ఇంకొంతమంది గ్రూప్ కింద ఏర్పడి దయచేసి ఉచిత సలహాలు అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం మానుకోవాలా. పార్టీని బలోపేతం చేయడం, కేడర్ని బలోపేతం చేయడం అంటే ఇలాంటి వాటిని ఎదుర్కొంటా వెళ్ళడమే. కేడర్ని కొత్తగా బలోపేతం చేయడం అంటే కూర్చోబెట్టి ఆర్మీ రిక్రూట్మెంట్లో తుపాకులు ఇచ్చే ఉన్న షూటింగ్ ప్రాక్టీస్ చేపిస్తామైంది, అట్లా ఏమి ఉండదు. కార్యకర్తలు ఉన్న నిజాలను ప్రజల్లో తీసుకెళ్లాలా, అబద్దాలను ఖండించాలా, ఇది ఒక్కటే కార్యకర్తలకు ఎప్పుడు కూడా థంబ్ రూల్. ఏ పార్టీ కార్యకర్తలైనా పార్టీ కావడి మోస్తున్నప్పుడు అకారణమైన విమర్శలు ఎత్తులు కుయుక్తుల్ని తమ స్థాయిలో తమకు అర్థమైన మేరకు ఎవరినో ఒకళ్ళ పార్టీలో ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళ చర్యలకు అనుగుణంగా పార్టీకి ఏది మంచి జరుగుతుందని స్వవిచక్షణ జ్ఞానంతో మన ఒక ఆలోచన ఉంటుంది కదా, మనం ఇంటెలిజెన్స్మే కదా, అందరం సమానంగా చదువుకున్న వాళ్ళు కొద్ది అటు ఇటుగా ఆలోచించుకుని ఒక పని చేయడం వల్ల ఏం మంచి జరుగుద్ది, దీని ఎలా వదిలేయడం వల్ల పార్టీకి ఏం డ్యామేజ్ జరుగుద్ది అని మనం ఆలోచించుకుని చేయాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. 2, ఎనర్జీస్ లూజ్ అవ్వద్దు, ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవద్దు. రాజకీయాల్లో ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవడం అంటూ ఉండదు. ఇట్ ఈజ్ లైక్ ఎ టర్నింగ్ మిల్. మనం ఎంత పని చేస్తూ ఉంటే, ఎన్ని ఆటుపట్లు ఎదుర్కొంటూ ఉంటే, తప్పో ఒప్పో మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే పార్టీ గురించి, అంత మనం నలుగుతాం, మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుంది, అంత మంచిగా మనం పార్టీ కోసం పనిచేసుకోగలుగుతా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అది అర్థం చేసుకోవాలి తప్ప, ఏదో 10 మంది ఎడ్డు అంటే నేను 101 రోడ్ కింద కదా వచ్చి, లేదా 100 మంది ఎడ్డు అంటే 101 రోడ్ కింద వచ్చి నేను తెడ్డు అనాలి అని కొంత విపరీత ధోరణి కలిగినటువంటి మనుషుల్ని కాస్త పక్కన పెట్టండి. అందరూ ఒక దారిలో వెళ్తుంటే నీ దారి ఎదురా ఎల్లయ్యా అంటే నా దారి గోదారి అన్నట్టు ప్రతి ఒక్కడో కూడా
ఏదో కార్యకర్తలు అందరూ దేనికైనా స్పందించినప్పుడు మనం ఏదో వింతగా వెరైటీగా పోస్ట్ పెట్టాలని వచ్చేసి భయంకరమైన పోస్టులు పెట్టేసి కార్యకర్తలుగా దిశానిర్దేశం చేస్తున్నట్టు చెప్తారు. అలాంటి దిక్కుమాలిన చర్యలను మాత్రం దయచేసి ఎంటర్టైన్ చేయొద్దు. కళ్యాణ్ గారి చుట్టూ కంచె కోటలాగా మనం ఉండగలిగినప్పుడే, కళ్యాణ్ గారి మీద అకారణమైన విమర్శలు చేయడంలో ప్రత్యర్థుల వైఫల్యం చెందినట్టు మనం చేయగలిగినప్పుడే, ప్రజారాజ్యం నేపథ్యాన్ని మసిపూసి మారేడుకాయ చేసి తీసుకొచ్చి మాట్లాడితే కూర్చోబెట్టినప్పుడు నాకు ఎప్పుడు ఒకటే బాధేసేది, ప్రజారాజ్యం గురించి అన్ని విమర్శలు జరుగుతుంటే ఆ బీ ఫార్ముల మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్ళారు తప్ప మాకు ఈ రకమైన రాజకీయ భిక్ష పెట్టినటువంటి చిరంజీవి గారి గురించి ఆ పార్టీ గురించి ఎంతమందిని మాట్లాడుతున్నారో ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకుని కౌంటర్ చేయాలని చెప్పి ముందరకు ఎందుకు కాలేదో కూడా నాకేదో తెలియదు. ఇవాళ మినిస్టర్ పొజిషన్లో అనిపిస్తా ఉన్న చిరంజీవి గారి భిక్షతో, మెగా ఫ్యామిలీ కుటుంబం పెట్టినటువంటి భిక్షతో రాజకీయంగా ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఎవరి గురించి విమర్శించేటువంటి అవకాశం కానీ అవసరం కానీ ఉండు లేదు. కాకపోతే కార్యకర్తలు గమనించుకోవాల్సిన దానిలో ఏంటంటే, ఇవాళ మన పార్టీకి సొంత మీడియా ఛానల్స్ లేవు అనేటువంటి బాధ కంటే సోషల్ మీడియాలో నానాటికి బలమవుతున్నటువంటి మన కార్యకర్తల యొక్క బలాన్ని చూసి మాత్రం మనం నిజంగా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇవాళ సోషల్ మీడియాలో అన్ని పార్టీల కంటే అట్మోస్ట్ యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీ నేను చూసిన కాడికైతే జనసేన పార్టీ. అందుకు జనసేన పార్టీ కార్యకర్తలు మనం ప్రస్తుతానికైతే వైసీపీనో టీడీపీనో మనం విమర్శించడం కంటే మన పార్టీ నిర్మాణం, మన పార్టీలో ఉండే కోట్స్, మన పార్టీలో ఉన్నటువంటి చెత్త చెదారం, ఒక్కొక్కసారి కాకి కూడా గడ్డిపరక కోసం హిమాలయ పర్వతం ఎక్కచ్చు, హిమాలయ పర్వతం ఎక్కింది కాబట్టి గడ్డిపరక ఉన్న కాకి గెద్ద అయిపోతుందా? అంటే యువర్ పొజిషన్ విల్ నాట్ డిసైడ్ యువర్ ఎబిలిటీ డజన్ హ్యావ్ టు డూ విత్ యువర్ పొజిషన్. అందుకని గెద్ద గాల్లోకి ఎగిరినా గెద్దే, కాకి హిమాలయాలు ఎక్కినా కాకే. అందుకోసం ఎవరికి ఉండే పొజిషన్ అలా ఉంటుంది, రాత రీచో, ఎబిలిటీస్ రీచో, అప్రోచ్ రీచో, పార్టీలో ప్రతి పార్టీలో ఉంటారు. మనం గమనించాల్సిందల్లా వాస్తవాలు మాత్రం మనం గమనించాలా. అందరూ అర్థం చేసుకుని కార్యకర్తలు ఇదే ఫోర్స్తో ముందరకెళ్ళండి. కొన్ని కొన్ని ఆటుపోట్లు టీవీలోకి వచ్చిన దాడ పెద్ద మనిషి మాట్లాడుతున్న ఏదో రచయితల సంఘం అధ్యక్షుడంట చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు టీవీ నైన్లో, రోహిత్ వేమల విషయంలో స్పందించాడని పాపం బాబు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఏం ఫాలో అవ్వడనుకుంటా, లేకపోతే మీడియా ఛానల్లో కూడా ఇదే ఇవ్వాలని నిద్రలే చూస్తామేమో. రోహిత్ వేమల విషయంలో లేటుగా సుస్పష్టంగా స్పందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గరగపురం విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించబోడ కారణాన్ని పలు దఫాల కింద మనం చర్చించుకున్నాం. ఏది ఏమైనప్పటికీ సమయానుకూలంగా ఎప్పుడు పనిచేయాలనేటువంటి విషయం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కింద నాయకుడిని మనం నమ్మి ఆయనే తొందరలో నేను మొన్న ఎప్పుడు ఆయన రావాల్సిన సమయం వచ్చిందన్నప్పుడు కొంతమంది మిత్రులు నువ్వు ఎలా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారే అంటే శంకంలో పోస్తే తీర్థం కాదన్నాడు పవన్ కళ్యాణ్ గారు, అక్టోబర్ నుంచి బయటకు వచ్చి క్రియాశీలక రాజకీయాలు ఉంటాన్నారు కాబట్టి కార్యకర్తల కింద వెయిట్ చేయండి. మనం ఉన్నామనే భరోసాని, ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కూడా మనం విచ్ఛిన్నం కావని, పార్టీ మీద ఎలాంటి శక్తులు తమ యొక్క శక్తియుక్తులు ప్రయత్నించినా కూడా మనం ఖచ్చితంగా కంచు కోట్ల నిలబడతామనేటువంటి సంకేతాన్ని పార్టీతో పాటు ప్రజల్లో కూడా తీసుకెళ్లాలా. మన పార్టీ మీద వచ్చినటువంటి విమర్శలే మనం తిప్పుకోవట్లేకపోతే, మన మీదకి వస్తున్నటువంటి బాణాలే మనం డాలడ్డు పెట్టి ఆపుకోలేకపోతే రేపొద్దున జనం మీదకి వచ్చేటట్లు ఏం కాపాడతాం మనం? ఖచ్చితంగా జనారణ్యంలో ఎవడకాడు వాడి యొక్క రీచ్ కోసం, వాడి యొక్క ఉనికి చాటుకోవడం కోసం తమ తమ ప్రయత్నాలు, తమ తమ స్టంట్లు, తమ తమ సర్కస్లు చేస్తూనే ఉంటారు. ఎవడకాడు తామే ఆధిపత్యం అనేటువంటి ఆ యొక్క అద్భుతాన్ని అల్లావుద్దీన్ దీపాన్ని చేజిక్కించుకోవాలనుకుంటారు. ఆ రన్నింగ్ రేస్లో కంటే వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా హలో వినబడుతుందా? సో మనం కూడా మన వంతు చేసే ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ కార్యకర్తలందరూ కూడా విచ్ఛిన్నం కావద్దు. ఒకటే ఆలోచన, ఒకటే ఎజెండా. మన వల్లైనంత వరకు పార్టీ మీద వచ్చినటువంటి అభియోగాల్ని ఆధారభూతంగా తిప్పికొడుతూ ప్రజల్లో ఆలోచనా స్ఫూర్తమైనటువంటి ఒక అంశాన్ని రేకెత్తిస్తూ వీళ్ళంత పాటు పడుతున్నారంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అయితే ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఏం పర్లా. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఫస్ట్ దేవుల్ లాఫ్ అట్ యూ, దెన్ దేవుల్ క్రిటిసైజ్, దెన్ దేవుల్ అగ్రీ. అందుకని మనల్ని విమర్శిస్తారు, నవ్వుతారు, అవహేళన చేస్తారు, అవమానిస్తారు, నువ్వెంత అంటారు. మనమెంత అనేటువంటిది మన ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తుంటే ఎంత పెద్ద విమర్శకుడైనా తలంచక తప్పదు, కనీసం దారి ఒక తప్పదు, తలంచకపోయినా దారిని ఇవ్వాల్సిందే మనకి. అందుకు మన ప్రయత్న లోపం లేకుండా మన పని అయితే మనం చేసుకుంటూ పోదాం. కార్యకర్తలు వెళ్తున్నటువంటి స్పీడ్ అయితే మాత్రం మహాద్భుతం, దాని గురించి అసలు డేలా పడాల్సిన అవసరం. ఎవరో తట్టబొక్క నాయకుడికి వచ్చి ఇది దీనివల్ల పార్టీకి డ్యామేజ్, ఏ డ్యామేజ్ అవ్వదో. ఎలక్షన్కు 2 సంవత్సరాల ముందు మన కార్యాచరణ ఈ రకంగానే ఉండాలా. ఎలక్షన్ దగ్గరే కొద్దీ మన కార్యాచరణ ఇంకొంచెం మాడిఫై చేసుకుని ఏ రకంగా ప్రోత్సహాలనేటువంటి సమయానుకూలంగా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే కార్యకర్తలు వెళ్తున్నటువంటి స్పీడ్ సూపర్, దాని గురించి అయితే ఎవరు డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాదే కొన్ని సార్లు నీతులు మనం చెప్తానికి ఉంటాయి. నిందాడ మాట్లాడిన పెద్ద మనిషి ఇలాంటి వాళ్ళ వల్ల చిరంజీవి పాడి, ఏం చిరంజీవి పాడైపోయారు, 79 లక్షల ఓట్లు చిరంజీవి గారు పాడైపోయారా? చెప్పే ఏదో వాళ్ళు ఎవరికైనా కనీసం 10 ఓట్లు కౌన్సిలర్ కింద ఉంచుంటే వచ్చే పరిస్థితి ఉండదు. 10 ఓట్లు అటు సందులో ఆడు గొంతులు ఉండడు 10 ఓట్లు లేడు. ఏకంగా 79 లక్షల ఓట్లు వచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు వీళ్ళు, చిరంజీవి గారి గురించి ఏం కామెడీ ఇది. అయితే
పార్టీ వైఫల్యం చెందడం వెనకాతల ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఎండ అవుతాడే రావణుడు మరణానికి కారణం విభీషణుడే గుట్టిప్పడం అనుకుంటే ఎట్లా, ఎన్నో కారణాలు ఉంటాయి రావణుడు మరణానికి. అలాగా ఆ రోజు జనసేన పార్టీ మన ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి వైఫల్యానికి మనం ఇదే కారణం అదే కారణం మనం ఏం పట్టించుకోకల్లా, ఒకటే గుర్తించుకోవాలి. ఎంతో గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి రావణ బ్రహ్మ కూడా పరస్త్రీ లోలుడే ఏ రకంగా అయితే ఇబ్బంది పడి చరిత్రలో ఒక చరిత్రహీనుడి కింద మిగిలిపోయాడో ఆ రకంగా ప్రజారాజ్యం పార్టీలో మనం కొంతమంది తప్పుడే దొంగలు తెచ్చిపెట్టుకున్నాం. చిరంజీవి గారు ఒక మంచితనం, చిరంజీవి గారు ఒక మనుషులు నమ్మే తత్వం వల్ల కొంతమంది తప్పుడే దొంగలు తెచ్చిపెట్టుకున్నాం. ఆ తప్పుడేదలు తెచ్చిపెట్టుకుని వాళ్ళకి సముచితమైన స్థానాలు కల్పించి వాళ్ళ బయటకు వెళ్ళి కుక్కల్లా మురిగినప్పుడు జనం వామ్మో నిన్నటిదాకా ఉన్నాడు ఈడీ వచ్చి మాట్లాడుతుంటే నిజంగానే పార్టీలో ఉన్న లోపం ఉందా అనేటువంటి డిఫెన్స్లో చాలా తెలివితేటలుగా ఒక ప్రోగ్రామ్ ప్రకారం మనల్ని కింద పడడం జరిగింది. అప్పటికి పూర్వ రాజకీయ అనుభవం లేకపోవడం, చిరంజీవి గారు వెనకత్ర సామాజిక వర్గానికి కూడా ఆస్థాయి రాజకీయాలు అనేటువంటి కొత్త అవడం, రకరకాల పరిణామాల వల్ల ఆ రోజు మనం వైఫల్యం చెందడం జరిగింది. ఇవాళ చింతించాల్సినటువంటి అవసరం లేదు, ఆ నేపథ్యం ఆ ఇన్ఫ్లుయెన్స్ మనమే పడద్దనుకునేటువంటి ఆలోచన లేదు. 8 సార్లు రాజకీయంగా చిత్తు కింద ఓడిపోయినటువంటి అబ్రహం లింకన్ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడండి. 8 సార్లు నమ్మని ప్రజలు ఎన్నోసారి నమ్మారా అంటే దే మైట్ అవుట్ టేక్ టైం టుక్ టైం, తప్పే ఉంది అందులో. ఆ తర్వాత ఆయన చేసినటువంటిది చారిత్రాత్మకంగా మిగిలిపోయింది. అమెరికన్ ప్రెసిడెంట్స్ని ఎవరు పోల్చినా లింకన్ పరిపాలనతో పోల్చేటువంటి పరిస్థితి ఉన్నది. మనకి పవన్ కళ్యాణ్ గారు పదే పదిసార్లు చెప్తారు, 25 ఏళ్ల యోచనతో ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చానంటారు. 2019 కాదు 2024 అండి, 2024 కాదు 2029. పార్టీ ప్రజల్లో ఉంటుంది, నమ్మకస్థలంలో వాళ్ళతో ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆటపోట్లను ఎదుర్కొంటారు, అంత తేలిగ్గా ఉండనిస్తారా. ఎవరు అధికారంలోకి వచ్చినా మన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా డిఫెండ్ చేస్తున్నప్పుడు, ఆ రాజ్యాధికారం మన చేతుల్లో లేనప్పుడు, ఆర్థిక పరమైన బలమైన బలం మన దగ్గర లేనప్పుడు కేసులు పెడతారు, లోపల దోస్తారు, ఇబ్బందులు పెడతారు. రాజు తలుచుకుంటే కరోనా దెబ్బలకి పెద్ద కరువు ఉంటుందండి. ఇప్పుడు ఎవరు ఎవరు అధికారంలో ఉండాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలని కూడా ఎంతసేపు పడుద్ది, నిమిషాల పని. ఏ కేసులో నిరికింతారండి, పోలీసులకు మాట ఇస్తారు లోపలేసండి, నేను ఏదో కేసులు అని ఎంతసేపు పడుతుంది అని పెద్ద విషయమా. అందుకని కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ విచ్ఛిన్నం కాకుండా తమదైన శైలిలో ఇలాగే ముందరకు సాగాలని కోరుకుంటూ, జై పవన్ కళ్యాణ్, జై హింద్.